జగనన్న వసతి దీవెన కార్యక్రమం నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో స్థానిక బెజవాడ గోపాలరెడ్డి పార్కులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి హాజరయ్యారు. జగనన్న వసతి దీవెన పథకానికి అర్హులైన విద్యార్థులకు ఆయన అర్హత పత్రాలను అందజేశారు. అనంతరం కొవ్వూరు శాసనపల్లిరెడ్డి ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతల తీరు అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులని అడ్డుకుంటూ ఉంటే నేతలు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని ఫండ్స్ అయినా తెచ్చే దమ్ము తనకుందని, ఒక్కరోజులో బుచ్చకి సెంట్రల్ లైటింగ్ తెచ్చానని, విలేకరులు మంచి పనికి సహకరించాలని అన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఈ మండలంలో చేస్తే ఎవరైనా చేశారా? నేను చేయించాను, కనీసం అది కూడా లేకుండా పట్టించుకోవడం వదిలేశారు. ఏమందులే ఎమ్మెల్యే అనుకుంటే తర్వాత ట్రాక్టర్లు పెట్టి అక్కడ తోలిస్తాడు, మనకెందుకు లేని వదిలేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నా కష్టానికి మీరు తోడుగా ఉండండి. ఎన్ని ఫండ్స్ అయినా తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నాకుంది. మీరు అడిగినవన్నీ నేను చేశాను. ముసిరెడ్డి పడవలో సెంట్రల్ లైటింగ్ కూడా నిన్న కూర్చొని ఆర్డర్స్ ఇచ్చినాను. ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు 15వ తేదీ లోపల పుచ్చిపొస్తున్నారు, శంకుస్థాపన చేయిస్తున్నారు. ఆయన చేత ఇన్ని పనులు చేస్తా ఉంటే దమ్మున కూర్చొని వదిలేసి ఈ విధంగా చేయడం అనేది కాదని చెప్పేసి మా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ముందు వెళ్ళండి, పరిష్కరించండి. అంతే తప్ప ఆయన ఒక్కడు చూసుకుంటాడే అని అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఈ విధంగా మాట్లాడుతున్నానని కూడా అనుకో, ఏమి అనుకోవద్దు. బాధతో మాట్లాడుతున్నాను. ఎవరో చేయలేని పని నేను తీసుకొని వస్తే దానికి ఎవరో ఒక కారణం పోయే ఒకటి అడ్డం కొడితే కనీసం వాళ్ళతో మాట్లాడింది లేదు. ఇప్పటికి కూడా అవకాశం వచ్చింది కాబట్టి అందరూ నాయకులు, మండల నాయకులు అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. బాధేసి ఆ రోజు పత్రికా విలేకరులు కూడా సభాష ఎమ్మెల్యే గారు అన్నారు, ఆడేదో ఒక 10 మంది కొట్టాంగాడు అడ్డం పడితే వీళ్ళు కూడా కెమెరా తీసుకొని ఆడ పరిగెత్తారు. కనీసం వీళ్ళైనా అడగాలి కదా, మంచి పనే కదయ్యా ఎమ్మెల్యే చేసింది. ఓ చూపించారు బ్రేకింగ్ న్యూస్ నా ముందున్నారు. బ్రేకింగ్ న్యూస్ లో ఇంకొకటి లేదు, డంపింగ్ చేయకపోతుంటే ట్రాక్టర్లు అడ్డగింత. వాళ్ళ కనీసం విలేకరులు కూడా చెప్పాలి, ఆయన మంచి పని చేశాడు, మీరు కనికరించండి, మీ ఊరికి సంబంధం లేదు, కిలోమీటర్ అవతల ఉంది, మీకేం సంబంధము, బుచ్చిలో నివసించలేకపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి కాపురాలు కూడా బయటకు వెళ్ళిపోతా ఉన్నాయి ఆ వాసన భరించలేక అని చెప్పి మీరు కూడా నాకు సహాయం చేయాలి. మీరు కూడా నన్ను వదిలేశారు విలేకరులు కూడా. ఎట్లా ఈ విధంగా అయితే అందరం కలిసికట్టుగా సహకరించి ముందుకు పోతేనే బుచ్చిరెడ్డిపాళెం మండలం మనం డెవలప్ చేసుకోగలుగుతాం. ఎన్ని ఫండ్స్ అయినా నేను 10 మిలియన్ డంపింగ్ యాడ్ చేశా, బుచ్చి మున్సిపాలిటీని చేశా, సెంట్రల్ లైటింగ్ ఆర్డర్స్ ఇచ్చిన, కోదండ రామస్వామి టెంపుల్ ఒక దారికి తెచ్చా, ఇంకేం చేయాలి చెప్పండి. మీ సహకారం ఉంటేనే కదా ఇంకా ముందుకు పోతాం. బాధ పెట్టబాకండి, కష్టపెట్టద్దు. చేసిన దానికి నాకు తోడుగా ఉంటే ఎంత దూరమైనా పోతాను, ఎంత వాళ్ళనైనా ఎదుర్కొంటాను. మీ సహకారం విలేకరులను కూడా అడుగుతున్నాను, మంచి పనికి సహకరించండి.